మహిళల మీద జరుగుతున్న దాడులు కానీ, చిన్న పిల్లలు అన్యం పుణ్యం తెలియని చిన్నారి పిల్లల మీద జరుగుతున్న ఈ అత్యాచారాలు కానీ చూస్తుంటే మనసున్న ఏ మనిషికైనా కూడా మరి హృదయం ద్రవిస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు లాంటి ఒక రోబోకి ఆయనకి ఏ ఫీలింగ్స్ ఉండవు. వాళ్ళు చనిపోయినా, వాళ్ళ మీద అఘాయిత్యాలు జరిగినా, వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, ఆయనకి ఆయన ముఖ్యమంత్రి పదవి, ఆయనకి రాష్ట్రాన్ని ఎలా దోచుకొని తన కుటుంబానికి పెట్టాలి అన్న ఆలోచన తప్ప మరొకటి లేదు అని అనేక సందర్భాల్లో మనం చూసుకున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎంత దిగజారిపోయారు అంటే, తన యొక్క పరిపాలనలో ఈరోజు ఇన్ని వేల మంది మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ, ఇంతమంది చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరుగుతుంటే, తన అసమర్థ పాలనని సరిచేసుకొని ప్రజల్ని రక్షించాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా తన మీద ఉన్న విషయాన్ని మర్చిపోయి తన ప్రతి వైఫల్యాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రుద్దాలనుకోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే రాజధానిలో రైతు భూములు కాలిపోతే దానికి వైఎస్ఆర్సీపీ కారణం, తునిలో ట్రైన్ కాలితే దానికి వైఎస్ఆర్సీపీ కారణం. నిన్న సిగ్గు లేకుండా ఒక 55 ఏళ్ల ముసలివాడు సుబ్బయ్య అనేవాడు ఒక 9 ఏళ్ల ఆడపిల్లని రేప్ చేస్తే దానికి కూడా వాళ్ళు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి సంబంధించిన వాళ్ళు అని చెప్పడం సిగ్గు చేయటం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దండపాలెం గ్యాంగ్ విస్తరం తిరుగుతుంది. కృష్ణా జిల్లాలో జగన్మోహన్ రెడ్డి, విశాఖ జిల్లాలో విజయసాయి రెడ్డి, గుంటూరు జిల్లాలో రోజారెడ్డి, వీళ్ళంతా కూడా ఈ మధ్యకాలంలో దండపాలెం అని ఒక సినిమా వచ్చింది. వాళ్ళు కూడా ఇళ్ళలాగే పగలంతా రోడ్ల మీద తిరిగి ఎక్కడేముందో చూసుకొని రాత్రుల్లో దోచుకుపోతారు. ఇప్పుడు ఈ దండపాలెం గ్యాంగ్ ఏపీ రాష్ట్రంలో తిరుగుతుంది. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే దండపాలెం గ్యాంగ్ కోట్ల రూపాయలు దోచుకొని జైలుకి వెళ్ళినటువంటి ఘన చరిత్ర, తర్వాత మళ్ళీ బయటకు వచ్చి ఈ దండపాలెం గ్యాంగ్ తిరుగుతుంది. ఇక రోజారెడ్డి గురించి చెప్పాలంటే, పట్టపగలు మద్యం సేవించి ప్రెస్ మీట్లు పెట్టడం, ఇష్టానుసారం మాట్లాడటం, కావాలంటే ఈసారి ఆమె ప్రెస్ మీట్ పెట్టినప్పుడు టెస్టింగ్ చేయండి, ఆ టెస్టుల్లో తేలిపోతుంది. మద్యం సేవించి ప్రెస్ మీట్లు పెట్టడం, మహిళా లోకం ఇబ్బంది పడేలాగా మాట్లాడడం రోజారెడ్డికి అలవాటైపోతుంది. మాతో మంత్రుల్ని, మమ్మల్ని, మంత్రుల్ని, ముఖ్యమంత్రి గారిని కూడా ఇష్టానుసారం మాట్లాడుతుంది. రోజాని బురదలో దొరలే పంది మాదిరిగా జగన్ రెడ్డి ఊరి మీద వదిలేశాడు. ఎందుకంటే ఆ బురద అందరి మీద చిమ్మడానికి